కృష్ణా జిల్లా విజయవాడ సంక్షేమ పథకాల ముసుగులో రాష్ట్రంలో ఉన్న ప్రజలను వైఎస్ఆర్సీపీ మోసం చేస్తోంది. జనసేన నాయకులు, నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన వెంకటమణి జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న ఆవిర్భావ దినోత్సవ సభకు జనసేన నేతలు క్షేత్రస్థాయిలో పనులను ప్రారంభం. వేగవంతం చేస్తున్న పనులను జనసేన నేత కొణిదెల నాగబాబు సందర్శన. స్లగ్ హత్య కేసులో నిందితుడు అరెస్ట్. రెండు రోజుల్లోనే కేసును ఛేదించిన బనగానపల్లె పోలీసు. ముమ్మిడివరం మండలం ఆరాతివరం వద్ద కృష్ణా జిల్లా గురువాడ నుండి కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలిస్తున్న 5 లారీల పీడియం బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కాకినాడ పోర్టు నుండి విదేశాలకు పెద్ద ఎత్తున అక్రమంగా తరలిపోతున్నట్లు సమాచారం. లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని ముమ్మిడివరం సీఐ జాక్లియం విచారణ చేపట్టారు. ఫ్లైఓవర్ పై ప్రమాదం చోటు చేసుకుంది. ఐమాక్స్ నుంచి పంజాగుట్ట వెళ్తున్న కారు ఓవర్ స్పీడ్ తో డివైడర్ అడ్డుకొట్టింది. అయితే ఎయిట్ బ్యాలెన్స్ ఓపెన్ కావడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జెండారెడ్డిగూడెం ఎస్ఐ సాగర్ బాబు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పీసీ పోతురాజు, సాయి కుమార్ మరియు బీట్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో విత్తనాల ఎర్రయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా అతని మరికొంతమందితో కలిసి గొట్టి చప్పుడు కాకుండా సాయి కాస్తున్నట్లు తెలిపారు. ఆ ప్రదేశానికి పోలీస్ సిబ్బందితో వెళ్లగా ప్రదేశం నుండి 5 వ్యక్తులు పారిపోయారు. 30 లీటర్ల సారాయిని, 10 ప్లాస్టిక్ డ్రమ్ములతో సారా కాయడానికి ఉపయోగించే బెల్లం మూటను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. విజయవాడ రాష్ట్ర బడ్జెట్ లో 915 కోట్ల రూపాయలు ఆరువేసే అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ లో ఇవ్వడం చాలా ఆనందకరమైన రోజు అని స్థానిక ఆరువేసే భవన్ లో శుక్రవారం విలేకరుల సమావేశంలో విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షులు కోదండ విద్యాధర్ రావు మాట్లాడుతూ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, విశిష్ట అతిథులుగా శాసనసభ్యులు కోదండ వీరభద్రస్వామి, సిద్ధ రాఘవరావు, తమ్మంటి రాంబాబు, మగ్గాలి గిరిగారు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్యవర్గ నూతన కార్యవర్గ సమావేశం జరుగుతుందని, ఈ ఉత్సవానికి ఆరువేసే సంఘం మహిళా విభాగం, యువజన సంఘం మరియు సేవాదళ కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఆర్యవైశ్యుల యొక్క పేద బడుగు బలహీనంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చేయూతనిచ్చే విధంగా మరి ప్రవేశపెట్టి నంద్యాల ఎలక్షన్లో మాటించి గత 2 సంవత్సరాల నుంచి వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని మీద అడుగులు వేస్తూ ఈనాడు గౌరవ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో అనేక దేవాలయాల పదవులతో పాటు మాకు సముచిత స్థానాన్ని ఇస్తే గౌరవిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి విజయవాడ ఆర్వే సంఘ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనం చాలామంది ముఖ్యమంత్రులు చూసాం, స్వతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ స్వతంత్రం తెస్తే ప్రత్యేక రాష్ట్రాల ప్రతిపత్తిని తెచ్చినటువంటి పొట్టి శ్రీరాముడు యొక్క జ్ఞాపకార్థం గత ప్రభుత్వం విస్మరించినటువంటి నవంబర్ 1 కానివ్వండి, అలాగే చింతామణి నాటక విషయంలో విజయవాడ బృందావన్ కాలనీ ఏ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన రోటూరు మిడ్ టౌన్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉదయాస్తమాల సేవలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం, ఆదివారం 2 రోజులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రోటరీ మిడ్ టౌన్ ప్రెసిడెంట్ వై పార్థసారథి, సెక్రటరీ జి కిషోర్ తెలిపారు. మొదటి రోజు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల కోసం స్వామివారి దర్శనం ఉచితంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉదయాస్తమ సేవలు ఇవాళ రేపు 12, 13 పొద్దున 6 గంటల నుంచి మొదలైందండి. 11 వరకు సేవలు, సాయంకాలం కళ్యాణం. అలాగే రేపు పొద్దున ఉదయాస్తమ సేవలు పొద్దున స్టార్ట్ అవుతాయి. రేపు సాయంకాలం పుష్పయాగం అండి. 4 టన్నుల 13 రకాల పూలతో పుష్పయాగం నిర్వహిస్తున్నామండి. సో కావున విజయవాడ పుర ప్రజలందరూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని, అలానే రోటరీ మిట్టం మెంబర్స్ కూడా వచ్చి విజయవాడ
అందరూ కలిసి వచ్చి దర్శనం చేయించుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తా కూర్చో. అందరికీ నమస్కారం అండి. నా పేరు పార్థసారథి. నేను ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిట్టౌన్. మా మిట్టౌన్ సంస్థ 33 మందితో స్టార్ట్ అయ్యి ఇప్పటికి 950 మంది సభ్యులం ఉన్నామండి విజయవాడ. మేము గత 36 సంవత్సరాలుగా ఎన్నో సోషల్ యాక్టివిటీ సేవా కార్యక్రమాలు విజయవాడలో చేస్తూ వస్తాం. వీటితో పాటు కోవిడ్ వచ్చి 2 సంవత్సరాల తర్వాత మనం ఎవరం కూడా ఎటువంటి కార్యక్రమం చేసుకోలేదు. అందుకని దైవ కార్యక్రమాలు కూడా చేయాలని మా క్లబ్ నుంచి విజయవాడ సంక్షేమ పథకాల ముసుగులో రాష్ట్రంలో ఉన్న ప్రజలను వైఎస్ఆర్సీపీ మోసం చేస్తోందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో శనివారం విక్రమనాథ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. జనసేన నాయకులతో కలిసి మార్చి 14వ తేదీన అమరావతిలో జరిగే జనసేన 9వ ఆవిర్భావ సభ అమరావతి పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ మార్పు కోసం పుట్టిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత దిశ దశ మారుతున్నాయని చెప్పారు. 9వ ఆవిర్భావ సభ అమరావతి రాజధాని మంగళగిరి దగ్గర ఇప్పటం గ్రామంలో సభ రేపు సోమవారం మార్చి 14న జరుగుతుంది. దానికి మద్దతుగా ప్రజలు తామంతా తాముగా స్వచ్ఛందంగా ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారానే తెలుస్తుంది. రెండు పార్టీల్ని ప్రజలు చూడటంతో విసిగిపోయారు. వారి విధానాలకి నిజాయితీ గల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వైపు ప్రజల యొక్క చూపు ఉందని నిదర్శనమే ఈ యొక్క వాల్ పోస్టర్లు అలాగే ప్రెస్ మీట్ నిదర్శనం. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విక్రమ్ నాగు గారు వారి వృత్తం ఉందంటే మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా నగర జనసేన పార్టీ నగర అధ్యక్షులు శ్రీ పోతిన వెంకట మహేష్ గారికి మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా. మరి 14వ తారీఖున ఆవిర్భావ సభకి విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తరలి రావాలని గత 2018లో జరిగిన ఆవిర్భావ సభ తర్వాత అధికార పార్టీ కోసం ఎలాగైతే కదిలియో ఈ యొక్క అవినీతి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కూడా ఈ యొక్క అవినీతి ప్రభుత్వాన్ని రేపు జరగబోయే విజయవాడ గొల్లపూడి మహాత్మా గాంధీ హోల్సేల్ మార్కెట్ లో ఆర్వీ ప్లాంట్ ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు మార్కెట్ లో మంచినీటి సమస్యతో కార్మికులు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అప్పట్లో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న దేవినేని ఉమా కనీసం మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించలేకపోయారని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మంచినీటి సౌకర్యాన్ని కల్పించడం సంతోషకరంగా అన్నారు. వలపూడి పశ్చిమ నియోజకవర్గానికి వలపూడికి మధ్యలో చివరి పాయింట్ ఇది వలపూడి నియోజకవర్గం మైలవరం నియోజకవర్గానికి గత పాలక పెద్ద మార్కెట్ ప్లేస్ తాగునీరు లేదు. కృష్ణాన ఉందని ఇక్కడ గోరీటిపై ఆధారపడి ఉన్నారు. అమ్మగారి చదువుతో ఈరోజు వెనకటి ఎప్పటి నుంచో కలగాల్సినటువంటి విషయం వాస్తవ రూపంలోకి దాల్చి మనకి మంచినీరు ఇవ్వడం జరిగింది. సంతోషం. వీళ్ళకి కావాల్సినటువంటి ప్రాథమిక సౌకర్యాలు ఇంటి కల్పంలో అమ్మగారి సహకారంతో ఆధ్వర్యంలో తప్పకుండా ప్రతి విషయాన్ని మేము చేయడానికి ముందుకు తెలియజేస్తూ వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు చెప్పాలి. హోల్సేల్ మార్కెట్ని నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కాంప్లెక్స్కి మంచినీరు సదుపాయం అనేది లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఏదైతే 2019 ఎన్నికల ముందు మా స్థానిక ఎమ్మెల్యే కానీ మేము కానీ ఇక్కడ ఓట్లకు అభ్యర్థులకు వచ్చినప్పుడు ఇక్కడ మాకు త్రాగునీరుకి అవకాశం కల్పించమని చెప్పడం కానీ వెంటనే మా ఎమ్మెల్యే గారు సహకరించి వీరికి త్రాగునీరు మంచినీరుని ప్రతి వాళ్ళకు అందించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసిన దేవుడు కానీ మేజర్ మార్కెట్ కూడా డ్రింకింగ్ వాటర్ రాలేకపోయాడంటే ఏ విధంగా మంత్రి పరిపాలన చేశారు అవసరం అర్థం. ఏదేమైనా కానీ ఈ ప్రభుత్వం వచ్చాక కులాలకి మతాలకి పార్టీలకి పరిపాలన చేస్తూ ప్రతి వాళ్ళని కూడా మంచి భావంతో ఇక్కడ చాలా మంది వేలాది మంది కార్మికులు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, అందరికీ కూడా ఉంటారు. అందరు కార్మికులు చాలా కాబట్టి వారికి
దక్షిణమే మంచి సౌకర్యం. అదేవిధంగా ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ చెత్త కొట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఇవన్నీ కూడా అభివృద్ధికి చక్కగా ముందుకెళ్తాడు. ఈ కాంప్లెక్స్కి కావాలన్నా కానీ మా ఎమ్మెల్యే గారు మేము దీనికి ఉంటామని కూడా తెలియపడుతుంది. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ స్థానిక ఎమ్మెల్యే గారికి మాకు అందరూ అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. చిత్తూరు జిల్లా పలమనేరులో వీవీఎస్టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను పలమనేరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప మరియు జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసుల చేతుల మీదుగా వీవీఎస్టీవీ బృందం సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చూపుతున్న వీవీఎస్టీవీ బృందాన్ని అభినందించారు. భవిష్యత్తులో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే దిశగా మరింత ముందుకెళ్లాలని, దానికి తమ వంతు సహకారం కూడా అందిస్తామని వీవీఎస్టీవీ బృందానికి హామీ సంబంధించి కార్యాలయాన్ని ఆవిష్కరించడానికి ఎస్పీ చైర్మన్ గారి సభ ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించిన నాయకులకు అందరికీ కూడా పేరు తెలుసుకుని మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుని ఈ క్యాలెండర్ ఈ టీవీ కూడా దశ దిశ అన్ని విధాలా బాగుపడాలని మంచి పేరు పెట్టారు. మంచి పేరు తీసుకెళ్ళాలని చాలా కష్టమైన మంచి పేరు తీసుకుని ఈ టీవీకి మంచి పేరు తేగాలని ఆశిస్తున్నాము. మేము కూడా సహాయ సహకారాలు శుక్రవారం అసెంబ్లీలో రాష్ట ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా నిస్సారంగాను, రాష్ట అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి ఏమాత్రం తోడ్పడేదిగా లేదని చిత్తూరు జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి శ్రీనివాసన్ అన్నారు. బడ్జెట్ పై ఆయన మాట్లాడుతూ ఈ బడ్జెట్ రాష్ట ప్రజానీకాన్ని తీవ్రంగా నిరాశపరుస్తోందని, ముఖ్యంగా ప్రభుత్వం రోజు సంక్షేమం సంక్షేమం అంటూ చెప్పిందే చెబుతోందని విమర్శించారు. ఆమోదయోగ్యంగా ఉండేటట్టుగా ఈ బడ్జెట్ లో మార్పులు చేయాలని చెప్పి సీఎం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విద్యలో కేటాయించిన బడ్జెట్ వైద్యానికి తీసుకున్నటువంటి ఖర్చులు ఇవంతా చూస్తే చాలా నామమాత్రంగానే ఉంది. మెడికల్ కాలేజీ గత సంవత్సర కాలంగా ఊరిస్తానే ఉంది, మనం కూడా చేస్తాం. దానికి ఇచ్చిన రాష్ట్ర మొత్తం ఇచ్చిన కేటాయింపు 300 కోట్ల నుంచి లేదంటే మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా అది ఎప్పుడు పూర్తి అవుతుంది అనేటువంటిది అగమ్య గోచరం కానీ బడ్జెట్లో మనం చూస్తే. అదేవిధంగా ఈరోజు యువ స్థలాల కోసం కేటాయించినటువంటి డబ్బు జగనన్న కాలం పేరుతో పెద్ద ఎత్తున పేదలకు ఇస్తాము, మేము కల్పిస్తాము, అలాగే సబ్సిడీ అందజేస్తామని చెప్పి చెప్తుంటే ఈ కాలనీల సంక్షేమం కోసం వాటి కేటాయింపుల కోసం ఇచ్చింది చాలా తక్కువ. అదేవిధంగా టిడ్కో గృహాలకు సంబంధించి ఈరోజు మానపల్లి పట్టణంలోనే 300 చదరపడుగురి 365 చదరపడుగురి గృహాలు మాత్రమే కడుతున్నారు. 400 చదరపడుగురి 420 చదరపడుగురి వాటిని రద్దు చేయనటువంటి పరిస్థితి ఉంది. వీటికి ఏం చేస్తారు? వాళ్ళు పేదలు డబ్బులు పెట్టారు, వాటి కేటాయింపులు వాటికి సంబంధించినటువంటి మాట మాత్రం కూడా బడ్జెట్లో కేటాయించారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా దీనికి చాలా మనం లక్షల ఇళ్ళు రద్దు అయినాయి టిడ్కో గృహాలు, వాటికి సంబంధించి ఏం చేస్తారు అనేటటువంటిది కూడా మాట్లాడలేదు. మూడోది ఈరోజు చిత్తూరు జిల్లా రామసముద్రం మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ నందు ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. మండల కన్వీనర్ భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ నాడు ఒంటరిగా మొదలైన నేడు కోట్లాది మంది గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఆ ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తూ ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క క్యాస్ట్కి, ఆల్మోస్ట్ అన్ని ఆల్ క్యాస్ట్కి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు అమలవుతున్నాయి. ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీకి అయితే 100 మంది ఏదైతే రాజశేఖర రెడ్డి ఆశయాల సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పార్టీ ఏర్పాటు చేసి 11 కలిసి ఇది 12వ సంవత్సరం కాబట్టి 12వ సంవత్సరంలో
ఆయన ఆశయాలు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సంబరాలు బలోపేతంతో నూతనోత్సాహం నింపింది. ఎమ్మెల్యే విశ్వశ్రీచరణ అసమ్మతి వర్గం నేతలు వాల్మీకి సర్కిల్ నుంచి టీ సర్కిల్ మీదుగా వైఎస్ఆర్ పార్క్ లోని వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అసమ్మతి నేతల బైక్ ర్యాలీతో పట్టణంలో గంటకు పైగా ట్రాఫిక్ స్తంభించింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవ రోజు నుంచి గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి అసమ్మతి నేతలు వ్యూహరచన చేపట్టారు. మనస్ఫూర్తిగా కోరుకోండి. ఉన్నారు జగన్ కోసం లబ్ధి పొందే వ్యక్తులు ఎక్కడో ఉన్నారు, వాళ్ళని నమ్మొద్దండి. దయచేసి ప్రాణమిత్త వ్యక్తులు నమ్మండి, పనిచేసిన వ్యక్తుల్ని విచారించండి. వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళు ఉంటేనే పార్టీకి కానీ వీళ్ళు ఉంటారో లేదో తెలియని వ్యక్తుల కోసం మీరు పనిచేయద్దండి. మీకోసం శాశ్వతంగా పనిచేసే వ్యక్తుల్ని మీరు గమనించాలా. గమనించి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ మైసూరు సర్వధర్మ ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 మమతమ్మ అమ్మవారి ఆదేశాలతో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని మారుమూల గ్రామమైన పీటీఆర్ పల్లి దిగువ తండాలో మిగిలినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య సిబ్బంది 100 మంది రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సీతక్క, లక్ష్మణ్ నాయక్, గోపాల్ నాయక్, లాల్ సింగ్, వెంకటేష్ నాయక్, పంచాయతీ కార్యదర్శి ఉమామహేశ్వరి, సద్గురు అన్వరానంద బాబా భక్త బృందం పాల్గొన్నారు. శ్రీ సద్గురు మంతమ్మ ఆదేశాల మేరకు ఈ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. ఆశ్రమ నిలయం ట్రస్ట్ శ్రీ శ్రీ సద్గురు మౌతమ్మ పీఠాధిపతి ఆధ్వర్యంలో బడ్జెట్ లో బ్రాహ్మణ సంక్షేమానికి కేటాయించిన 455 కోట్ల రూపాయల నిధులు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా వెంటనే విడుదల చేసి బ్రాహ్మణ సంక్షేమానికి మాత్రమే ఖర్చు చేయాలని శనివారం మజిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నవరపు శ్రీనివాస్, ఎమ్మెల్యే రామకృష్ణారావులు నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్రాహ్మణ సంక్షేమానికి కేటాయించిన నిధులు పక్కదారి పట్టిస్తే బ్రాహ్మణుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుందని అన్నారు. చాలా దారుణం. నీళ్లు పీరియడ్ ఉండగా కూడా వాళ్ళ ఇష్టాలంతగా వాళ్ళకి కావాల్సిన మూలంగా మార్చుకుంటున్నారు. ఇది బ్రాహ్మణ ఉసురు గ్యారంటీగా ఇది అవుతుంది. ఇమీడియట్గా అలాంటి కార్యక్రమాలు ఏం చేయకుండా ఉండాలి. బడ్జెట్ కిందసారి బడ్జెట్ ఇచ్చిన నిధులు ఎక్కడికి వెళ్ళాయి, ఏం చేశారు, ఎంతవరకు వచ్చింది, ఒక శ్వేతపత్రం మాకు రిలీజ్ చేసి అర్జెంటుగా తెలియపరచవలసిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. అలాగే ఎవరైతే మన ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు, మొత్తం 150 ఎమ్మెల్యేలు ఇద్దరు బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా ఏమి చేయట్లా వాళ్ళ స్వార్థానికి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు తప్ప దేనికి పదికి వచ్చే ఒక కనీసం ఒక బ్రాహ్మణ చదువుకుంటే ఇచ్చే 10,000 రూపాయలు కూడా ఇవ్వట్లేదు, ఏమి చేయట్లేదు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇమీడియట్గా చేయించవలసిందిగా నేను ప్రజలందరికీ కోరుతున్నాను. బ్రాహ్మణులకు కేటాయించిన డబ్బులను వేరే ఇతర పథకాలకు దారి మళ్లిస్తుంటే వాళ్ళు వైసీపీ బ్రాహ్మణ నాయకులుగా వాళ్ళు బ్రాహ్మణులకు ఏం న్యాయం చేస్తున్నారని చెప్పి వాళ్ళిద్దరినీ కూడా మేము ప్రశ్నించడం జరుగుతుంది. ఇవాళ బ్రాహ్మణ్ కార్పొరేషన్ గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల సంక్షేమ పథకాలు, విదేశీ విద్య కానివ్వండి, చదువుకునే విద్యార్థులు స్కాలర్షిప్లు కానివ్వండి, అలాగే బ్రాహ్మణ యువతకు ఉపాధి కల్పించే విధంగా సబ్సిడీపై లోన్లు ఇవ్వడం కానివ్వండి, గత మాజీ చైర్మన్ అయినటువంటి ఆనందసూరి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలను మేము గతంలో మేము ఇస్తే ఈనాడు ఏ పథకము కూడా లేకుండా బ్రాహ్మణ కుటుంబాలను, పేద నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలను నిర్వీర్యం చేస్తూ ఈ వైసీపీ పాలకులు కొనసాగిస్తున్నారు. ఈ బ్రాహ్మణ్ కార్పొరేషన్కి నిన్న బడ్జెట్లో కేటాయించిన డబ్బులు కంటే బ్రాహ్మణుల సంక్షేమానికి చిత్తశుద్ధితో వాడు వెంట ఖర్చు పెట్టకపోతే రాబోయే రోజుల్లో బ్రాహ్మణుల ఉసిరి ఈ వైసీపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా తగులుతుందని చెప్పి హితవు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహానికి ఎమ్మెల్సీ గోకుల సునీత పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించి 11 సంవత్సరాల నుండి 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని, దేశంలోనే ముఖ్యమంత్రి అమలు చేస్తున్న పలు పథకాలు దేశంలో ఎవరు ఏ ముఖ్యమంత్రి అమలు పరచలేదన్నారు. ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల ప్రతి ఇంటికి ప్రతి గ్రామంలో ఈరోజు ఒక పండగ వాతావరణంలో సంక్షేమ పండగ జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మరి మన చిరాల్లో కూడా మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఒక పండగ వాతావరణంలో
లక్ష్మారెడ్డి గారికి, మా భర్త పోటీ సురేష్ గారికి అందరికీ నా హృదయపూర్వక ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి మన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ప్రజాహృదయ నేతగా ప్రజలందరూ కూడా ఆయన గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి నాయకుడు, జనహృదయ నేతగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలో ఒక గుర్తింపు ఉన్నటువంటి ఒక భగవంతునిగా ఆయన్ని కొలిసేటువంటి జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న ఆవిర్భావ దినోత్సవ సభకు జనసేన నేతలు క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేస్తున్నారు. ఈ పనులను వేగవంతం చేస్తున్న పనులను జనసేన నేత కొడుమున నాగబాబు సందర్శించారు. ఇక్కడ పనులను ఎలా చేస్తున్నారని అడుగు తెలుసుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో గత నెల 19వ తేదీన జరిగిన ఓ హత్య కేసులో అసలు నిందితులను కాకుండా అనుమానం వచ్చిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ వారికి కేసుకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే తప్పుడు కేసులు బనాయించారంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లు కొట్టి వారే చేసినట్లు ఒప్పుకోవాలంటూ ఒత్తిడి తెచ్చి మరి కేసులో ఇరికించారని, తాడేపల్లి రూరల్ పోలీసులు తమపై కక్ష తీర్చుకునేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని, చివరికి పోలీసులు అక్కడ కూడా డాక్టర్ల నుంచి వచ్చే సర్టిఫికేట్లను సైతం తారుమారు చేస్తున్నారంటూ కరెంటు పర్వంతమయ్యారు. ఒక అబ్బాయిని చంపారంట, ఎవరు చంపారో తెలీదు, ఎవరు చంపారో తెలియపోతే వీళ్ళే చంపారు, ఈ పిల్లడే చంపారని తీసుకుపోయారండి. అది తెలియని నేరం మీద వేశారు. తెలియని నేరం ఎందుకు ఒప్పుకున్నావు అంటే, ఒప్పుకో నువ్వు చేసేవని ఒప్పుకో, నువ్వే చేసేవని ఒప్పుకో అని కొడితే ఒప్పుకోకపోతే నిన్ను చంపేస్తామని అన్నారంటండి పోలీసులు. ఎవరు? తాడాపల్లి పోలీసులు. మేము చంపేస్తాం నిన్ను అనేసరికి ఆ దెబ్బలు కట్టుకోలేక నేను ఒప్పుకున్నాడంటండి. ఆడ ఒప్పుకొని ఆ దెబ్బలకు తట్టుకోలేక ఒప్పుకొని మళ్ళీ ఇక్కడ రిమాండ్ అంటే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయం నందు వైఎస్ఆర్సీపీ 12వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే మురగాల మల్లేశ్వరరావు పాల్గొని పార్టీ కార్యాలయం నందు పార్టీ జెండా ఆవిష్కరణ చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి మహిళా నాయకుల చేత కేక్ కట్ చేయించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనాడు ఎంతో ఘనంగా మనం మంగళగిరి ప్రాంతానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా మరి పతాకావిష్కారం చేసుకుని అదేవిధంగా మహిళా సోదరుల చేత మన పార్టీ కర్నూలు జిల్లా బరగారపల్లి పట్టణ శివారులోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి నేలమఠం సమీపంలో జరిగిన వడ్డీ శంకర్ అనే వ్యక్తి హత్య కేసును పోలీసులు 2 రోజుల్లోనే ఛేదించారు. శనివారం బరగారపల్లి సీఐ బి సుబ్బరాయుడు, ఎస్ఐలు పి రామిరెడ్డి, శంకర్ నాయకులు తెలిపిన వివరాల మేరకు మృతులు వడ్డీ శంకర్ మహానంది మండలం గాజులపల్లికి చెందినవారుగా గుర్తించినట్లు తెలిపారు. బరగానపల్లికి చెందిన అక్బర్ రాము అని వారి వద్ద దినసరి కూలీలు పనులు చేసుకుంటున్నట్లు తెలిపారు. వీరు రాత్రులందు నేలమఠం సమీపంలోని జ్యూస్ షాప్ వద్ద గల రేకుల షెడ్ లో పడుకునేవారని తెలిపారు. అయితే ఈ నెల 10వ తేదీ బట్వాడా డబ్బులు తీసుకుంటున్న సమయంలో వెంకటేశ్వర రెడ్డి శంకర్ కు మధ్య గొడవ జరిగిందని, వెంకటేశ్వర రెడ్డిని శంకర్ నిలదీసి మాట్లాడినందుకు ఆయన అవమానంగా భావించి 11వ తేదీ రాత్రి పొద్దుపోయిన తర్వాత నిద్రిస్తున్న శంకర్ పై రోకల బండితో దాడి చేసినట్లు తెలిపారు. ఈ మృతి చెందిన ఒడ్డే శంకర్ గురించి విచారించగా అతనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. అదేవిధంగా అతను పనిచేసే వారితో నాది గాదుపల్లి గ్రామం అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ గాదుపల్లిలో కూడా మా పోలీసు వారిని పెట్టి విచారించడం జరిగింది. ఇంకా అతనికి సంబంధించిన పూర్తి ఆధారాలు రావడం లేదు. దానికి సంబంధించి మా స్పెషల్ టీమ్ తిరుగుతూ ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కేశవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిక్కాల రామారావు జెండా ఆవిష్కరణ చేశారు. ఎమ్మెల్సీ సూర్యనారాయణ గోవింద్, వీసం రామకృష్ణ, కేశవరం సర్పంచ్, ఎస్ రాయవరం ఎంపీపీ, జడ్పీటీసీ సాయి, పన్నీర్, పాపారావు, కలిగండి సత్యనారాయణ కేక్ కటింగ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జొన్నాడ గ్రామం మాజీ సర్పంచ్ ద్వారంపూడి నాగేంద్ర సత్యనారాయణ రెడ్డి ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బీపీ చెక్ చేస్తారు, బీపీ నెగిటివ్ అంటే ఆయన చూస్తారు. గుంటూరు జిల్లా తాడేపల్లి కనకదుర్గ వార్డు వద్దకు పిఎస్సీ చైర్మన్ నాగండ్ల మనోహర్ జనసేన నేతలు చేరుకుని ఫ్లెక్సీలు తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు అన్ని విధాలుగా ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక సంఖ్యలో జనసేన నేతలు కార్యకర్తలు చేరుకోవడంతో వార్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తొలగించిన ఫ్లెక్సీలు తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సచివాలయాల పనితీరును మెరుగుపరుచుకోవాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా శనివారం పలమనేరు పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయం నందు ఎంపీడీఓ విద్యాసాగర్ అధ్యక్షత నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి హాజరై ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య, డ్రైనేజీలు, రోడ్డు నిర్మాణాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టే చర్యలు తీసుకోవాలని సూచించారు. గొడవలు పెట్టి చంపేస్తారంటే ఏడాడు చేస్తారంటే ఏమైనా అడగడానికి కూడా ఎవరు రావడం లేదు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఖచ్చితంగా బార్డర్ వచ్చి రిప్లై ఇస్తుంది, ఏజ్డ్లు ఉన్నారని ఆమె కూడా సమాధానం చెప్పదలుచుకోవాలన్నమాట. ఇంకా విద్యాశాఖ అమ్మాయి చాలా సీనియరే, ఇదంటే స్టాటిస్టిక్స్ చెప్పేటప్పుడు మేము కూడా బాధ్యత కలిగిన వాళ్ళం కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళం. మేము కూడా వారికి కానీ నాకు కానీ ఇంట్రెస్ట్ ఉంది. ఇది మన ప్రాంతం, మన ప్రజలు ఉన్నారు. మేము ఓట్లు మీరంతా దయచేసి ఓట్లు వేస్తే మేము గెలిచినాము. కానీ మేము కూడా తిరుగుతూ ఉంటాము, సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఇన్వాల్వ్ అయ్యి కొంత కొంచెం, ఎందుకంటే జడ్పీలు ఆయన ఉంటారు, కలెక్టరేట్లో మేము ఉంటాము, ప్రతి మీటింగ్కి అటెండ్ అవుతాము. సంబంధిత జిల్లా అధికారులు అందరూ ఉంటే పలానా మండలంలో ఈ విధంగా రూరల్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అర్బన్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది చెప్పడానికి కూడా మాకు ఒక అవకాశం ఉంటుంది. మీరు చెప్పిన వెంటనే ఒకటో రెండో మూడో మీరు పదడితే మూడో నెలలో మంజూరు చేయించే కెపాసిటీ కూడా మాకు ఉండాలి. కాబట్టి ఈ సభకు వచ్చేవాళ్ళు నిర్లక్ష్యంగా రావద్దండి. మెటీరియల్ రెడీ చేసుకోండి, మీరు ఇచ్చే మెటీరియల్ మా దగ్గర పెట్టుకుని మళ్ళీ రాత్రిలో కూర్చుంటే ఓహో ఇన్ని ఉన్నాయా ఇన్ని ఉన్నా మాకు తెలియాలి. వస్తే మాకు పోతామంటే మీరేమి ఇస్తారు, మేమేమి తీసుకోవాలి ఇక్కడికి వచ్చి? మాకు బాధ్యత ఉంది. కృష్ణా జిల్లా విజయవాడ సంక్షేమ పథకాల ముసుగులో రాష్ట్రంలో ఉన్న ప్రజలను వైఎస్ఆర్సీపీ మోసం చేస్తోంది. జనసేన నాయకులు, నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన వెంకటమణి జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న ఆవిర్భావ దినోత్సవ సభకు జనసేన నేతలు క్షేత్రస్థాయిలో పనులను ప్రారంభం. వేగవంతం చేస్తున్న పనులను జనసేన నేత కొణిదెల నాగబాబు సందర్శన. స్లగ్ హత్య కేసులో నిందితుడు అరెస్ట్, రెండు రోజుల్లోనే కేసును ఛేదించిన బనగానపల్లె పోలీసు. వీహెచ్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే వీహెచ్టీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అందువరకు సెలవు, నమస్కారం.